సో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా మంచి కాస్ తో స్టార్ట్ చేసిన యాక్సిడెంట్స్ నిరోధించడానికి ఒక డ్రైవ్ లో చేపట్టినా కూడా ప్రస్తుతం తాగకపోయినా తాగారు అని చెప్పి బ్రీత్ ఎనలైజర్ రిపోర్ట్స్ ఇస్తుందని కామన్ పబ్లిక్ ఛాలెంజ్ చేసే పరిస్థితి వరకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలో బ్రీత్ ఎనలైజర్స్ ఎంతవరకు కరెక్ట్, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అలాగే ఆర్టీఐ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి, దీనికి సంబంధించి ప్రత్యేక చర్చ ఇప్పుడు మనం చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రెడ్డన్న, ఆర్టీఐ మాజీ పోలీస్ అధికారి, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్, వెల్కమ్ అండి. అలాగే డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, ఫోరెన్సిక్ ప్రొఫెసర్, అపోలో మెడికల్ కాలేజ్, ఆయన ఏబిఎన్ స్టూడియోలో జాయిన్ అయ్యారు సార్, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో అండి. సార్, ముందుగా రెడ్డన్ గారు, నేను మీతో స్టార్ట్ చేస్తాను సార్, చెప్పండి ఎందుకు వస్తుంది అంటే మీరు ఒక సదుద్దేశంతో డ్రైవ్ కి సంబంధించి యాక్సిడెంట్స్ నివారించడానికి ఒక మంచి కాస్ తో ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తారు, ఇలాంటి టైంలో బ్రీత్ ఎనలైజర్ ని కూడా ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చింది, అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుందని అనుకుంటున్నారు, బ్రీత్ ఎనలైజర్ ఇచ్చే రిపోర్ట్స్ కాదు అని చెప్పి ఛాలెంజ్ చేసే పరిస్థితులు కూడా వచ్చినాయి? ఒకటండి, సీ ఎనీ ఎలక్ట్రానిక్ మిషన్ విల్ హ్యావ్ సమ్ ఎర్రర్, అంటే పూర్తి ఎర్రర్ కాకపోవచ్చు కానీ కొంతవరకు. ఇప్పుడు మనం బీపీ ఆపరేటర్స్ తీసుకుంటాం, షుగర్ మానిటర్ తీసుకుంటాం, ఈసీజీ తీసుకుంటాం, ఇవట్ అన్నిట్లో కూడా బ్యాటరీ లోగా ఉన్న ఆ ఎలక్ట్రికల్ డిఫరెన్సెస్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే కూడా కొంచెం ఎర్రర్స్ కనపడతాయి. పూర్తిగా ఐ డోంట్ థింక్ పూర్తి ఎర్రర్స్ రాక రావు, కానీ ఇప్పుడు మనం వాడే మిషన్ నాసి రకముదై ఉంటే దేర్ మే బీ ఏ పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్స్. ఆ మధ్య ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కార్డియాలజిస్ట్ తన ప్రైవేట్ అంటే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈసీజీ చెక్ చేసి దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ అండి అని చెప్తే ఆయన్ని మళ్ళీ తీసుకెళ్ళి వేరే ప్రైవేట్ హాస్పిటల్లో మంచి ఎక్విప్మెంట్తో ఎగ్జామిన్ చేస్తే అంత ఎర్రర్స్ అని కనిపించలేదు. దానికి కారణం ఏమంటే బ్యాటరీ లోగా ఉండిందని ఏదో చెప్పుకొచ్చారు. అదేవిధంగా మనం బీపీ ఆపరేటర్స్ కూడా బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేసేది ఇంట్లో చూసుకుంటారు జనరల్గా మామూలుగా. అట్లాంటి సందర్భాల్లో ఫ్లక్చువేషన్స్ బ్యాటరీలో ఏమైనా లోపం ఉండి లేకపోతే మిషన్లో ఏమైనా లోపం ఉంటే ఓ డయాస్టాలిక్ ప్రెషరో లేకపోతే సిస్టాలిక్ ప్రెషరో ఎక్కువ తక్కువ చూపించేది నా మామూలు. ఇప్పుడు మనం షుగర్ కూడా ఒక డయాబెటిక్ మానిటర్ చేసే మిషన్లో ఒక 10 చేతిలో పెట్టుకుంటే మంచి కంపెనీ అక్యూ ప్రెషరో ఏవో 10 ఉంటాయి, ఆ 10లో తీసుకొని రీడింగ్ తీసుకుంటే 10 డిఫరెంట్ రీడింగ్లు వస్తాయి. రెడ్డన్ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు అంటున్నారు, మిషన్ అనేది టెక్నికల్ ఎర్రర్ చాలా కామన్ గా ఉంటుందండి మనం ఒక్కొక్క పాయింట్ లో ఉన్నప్పుడు, జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో మరి ఇంత డిఫరెన్స్లు వచ్చినప్పుడు నిజంగా తాగినా తాగకపోయినా లేదంటే ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేసే ప్రాబ్లం ఉంటుంది కదా, ఆల్రెడీ టీవీలో మీడియాలో వచ్చేస్తారు తాగారని చెప్పి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా మీరు ఒక కంప్లీట్ టీమ్ తో ప్రతి వాళ్ళని టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీడియా అక్కడే ఉంటుంది తాగలేదు అని తర్వాత ప్రూవ్ అయినా కూడా వీళ్ళు టెక్నికల్ గా దోషులుగా నిలబడతారు కదా అందరి ముందు. ఒక్కటండి, మీరు వినలేదు, సో నేను చెప్పిన విశ్లేషణ సరిగా వినలేదు. పూర్తిగా ఇప్పుడు పూర్తిగా తాగని వాడిని 190 పాయింట్లో చూపించదు, ఏమన్నా ఈ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే 15-20లో. ఇప్పుడు 30 వాడు అనుకోండి, 30 అంటే దేర్ మేబీ నేను తాగలేదంటే దేర్ మేబీ డెఫినెట్లీ దేర్ మేబీ రీజన్, మిషన్ టెక్నికల్ ఎర్రర్ ఉంటుంది. అదే 190 210 చూపించింది అనుకోండి, అది టెక్నికల్ ఎర్రర్ ఒక 20-30 ఉన్నా డెఫినెట్లీ ఈ మైట్ అవుట్ రంక్. అదే కాకుండా మీరు 50-60 పాయింట్లకు మించి తాగినోడు ఎవరన్నా అయితే క్లినికల్ ఎగ్జామినేషన్లోనే తెలిసిపోతుంది. కాబట్టి టెక్నికల్ ఎర్రర్ మేబీ అంటే మీరు బీపీ ఆపరేటర్స్ కానీ షుగర్ మానిటర్ కానీ ఏమైనా తీసుకుంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉంటే 10-20 పైకో 10-20 కిందకే ఉంటుంది కానీ పూర్తిగా ఉండదు. మానిటరింగ్ చేసే విధానంలో మెషన్లో లోపం ఉండొచ్చు ఒక్కొక్కసారి ఎలక్ట్. ఇప్పుడు అవి ప్రామాణికం కాదండి, 100కి 100 రూపాయలు యూ కెన్ ఛాలెంజ్, బట్ మీరు మామూలుగా బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. మనం బ్లడ్ ఏదైనా శాంపిల్స్ తీసుకొని ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది బాబు నేను ఉన్నాను నేను పోతున్నాను నేను తాగలేదు, తాగకపోయినా బ్లడ్లో మీరు మానిటర్ ఏవైతే మానిటర్ ఉందో బ్లీత్ అనరైజర్ మానిటర్ దాంట్లో చూస్తే కనిపిస్తే బాబు కానిస్టేబుల్కి మీరు చెప్పినట్టు కానిస్టేబుల్కి చెప్పి ఆడున్న ఇన్స్పెక్టర్ గారికి ఏసీబీ గారికి చెప్పి సార్ నేను తాగలేదు నా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలనుకున్నాను అంటే వాళ్ళు డెఫినెట్గా రిక్విజేషన్ రాసిస్తే
వాళ్ళు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు, అక్కడ ఆయన బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన శాంపిల్స్ని మళ్ళీ ల్యాబ్కు పంపిస్తారు. ల్యాబ్కు పంపించి ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు, లేకపోతే లోకల్ ల్యాబ్స్కో గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు. కలెక్ట్ చేసి చూసిన తర్వాత ఇచ్చేస్తారు. బట్ నేను చెప్పేది ఏమంటే, ఇక్కడ మీరు కావాలంటే కూడా చూడండి, బీపీ ఆపరేటర్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ మానిటర్ కానీ, మన షుగర్ మానిటర్స్ కానీ, ఈసీజీ రికార్డర్స్ కానీ, బ్యాటరీ తక్కువగా ఉండి బ్యాటరీలో డిస్టర్బెన్సెస్ ఉంటే డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ ఎర్రర్స్. అంటే ఎక్కువ చూపించకూడదు, ఓ 15-20 పైకి, 15-20 కిందికి చూపిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే, పాతబడిపోయిన, వర్షంలో తడిచి ఉన్న, ఇవి కరెక్ట్గా చూపించకుండా పోతాయి. ఇంకా ఇంకో విషయం ఏమిటంటే, రెండు కంపెనీలకు చెందిన బీపీ ఆపరేటర్స్ డెఫినెట్గా ఒకేసారి ఒకే విధంగా చూపించు ఒకే వ్యక్తికి. అదే కాకుండా మీరు బీపీ ఆపరేటర్స్ కుడి చేతికి కట్టి చూడండి, ఎడమ చేతికి కట్టి చూడండి, డిఫరెన్సెస్ ఉంటాయి. నేను చెప్పేది ఏమంటే, ఎలక్ట్రానిక్గా ఇన్స్టెంట్గా మానిటర్ చేసే ఏదైనా కూడా దేర్ మే బి సమ్ ఎర్రర్స్, నాట్ ఫుల్గా ఉంటుందని నేను చెప్పటంలా, కొంచెం ఎర్రర్స్ ఉంటాయి. అంతేగాని 170 ఉంటే తాగలేదని చెప్పడం వీలు కాదు అది. రైట్. అంటే సురేందర్ రెడ్డి గారు, మీరు ఒక ఫారెన్సిక్ నిపుణులు కదా, సో ఇప్పుడు ఇలాంటి ఛాలెంజ్ చేసే సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఛాలెంజ్ చేసుకోవచ్చు అని సార్ కూడా అంటున్నారు, కానీ సాధారణంగా బ్లడ్లో ఆల్కహాల్ లెవెల్ని ఎలా టెస్ట్ చేస్తారు? రెడ్డన గారు చెప్పింది ఎర్రర్స్ కరెక్టే, 15 ± అది రోగ నిర్ధారణ కోసం సంబంధించింది. ఎర్రర్స్ ఉన్నా పెద్ద పడదు, కానీ నేర నిర్ధారణకు సంబంధించి ఒక అఫెన్స్ చేస్తున్నప్పుడు ఆ ఎర్రర్స్ ఎంతవరకు పర్మిసబుల్ అనే దాంట్లో కూడా ఆ ఎలక్ట్రానిక్ మెషిన్స్ కానీ ఇంకేదైనా కానీ వారు చెప్పినట్టు కొంత ఉండొచ్చు. సో వీటి మీద అవగాహన అనేది ఒక స్టాండర్డ్ టెస్ట్లు అని కానీ, ఒకప్పుడు బ్రెత్నలైజర్లో రంగులు కనపడేవి, అంటే ఆ తాగి ఉంటే ఒక కలర్ రావడం, తాగకపోతే అట్లా లెవెల్స్ కొంచెం బట్టి. ఇప్పుడు ఏంటి, ఎలక్ట్రానిక్స్ ఇది వచ్చేసిన తర్వాత బ్లడ్లో ఎంత ఆల్కహాల్ ఉందనేది కూడా పర్సంటేజ్ చెప్పే ప్రింట్ చేతికి ఇస్తున్నారు. సో అటువంటప్పుడు ఇప్పుడు మన ఒక్క దేశమే కాదు, వేరే విదేశాల్లో కూడా ఇదే టైప్ ఆఫ్ దిస్ థింగ్ జరుగుతుంది. సో ఆ టెస్ట్ని మనం అనుమానించాల్సిన అవసరం లేదు. సో కొన్ని సందర్భాల్లో తాగని వాడికి కూడా, అంటే కొన్ని డిసీజెస్లో డయాబెటిక్ కీటోసిస్ అంటారు, సో సమ్ ఎస్టాల్డ్ అది ఆ సెన్సిటివిటీ అనేది కూడా లేకుండా చూస్తే కొన్ని లెవెల్స్ వస్తాయి. కానీ మరి ఈ ఆల్కహాల్కి సంబంధించి మాత్రం డ్రంక్ అండ్ డ్రైవింగ్లో జరిగే వీటిలో ఎలాంటి అనుమానం అక్కర్లేదనేది నా ఉద్దేశం. అంటే జనరల్గా సాధారణంగా ఎంత వరకు పర్సంటేజ్ ఉండొచ్చండి దీనికి సంబంధించి? ఇప్పుడు అంటున్నారు కదా ఆయన ఉంటుందండి, ఒక రెండు డిఫరెంట్ కంపెనీస్కి సంబంధించిన మెషిన్స్ కూడా ఎర్రర్ చూపిస్తుంది, బట్ ఆఫ్ కోర్స్ అయినా కూడా అయితే ఆల్కహాల్కి సంబంధించి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క టైంలో సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఒక్కొక్క విధంగా వస్తుంది ఆల్కహాల్ పర్సంటేజ్. అదే ఆల్కహాల్ ఒకరికి ఇంకొకరికి చూపించి తాపిస్తే వాళ్ళ ఆల్కహాల్ లెవెల్ వేరే ఉంటుంది, వీళ్ళ ఆల్కహాల్ ఉంటుంది. క్రానిక్ ఆల్కహాలిక్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో చాలా తక్కువ, తొందరగా మెటబలైజ్ అవుతుంది కాబట్టి చాలా తక్కువగా చూపిస్తుంటుంది. సో అదే కొత్త కొత్తగా ఉన్న వాళ్లకు ఆ రకంగా ఆల్కహాల్ లెవెల్స్, ఇప్పుడు బ్రెత్నలైజర్లో 2100 ml ఏదైతే మనం ఊదుతామో, అంటే ఎట్లా ప్రొసీజర్ మీకు కూడా తెలుసు అనుకుంటాను, బాగా తీసుకొని గట్టిగా ఊదమంటారు, బ్రీత్ ఉట్టిన మామూలుగా ఊతే కాదు, అంటే లోపల లంగ్స్ నుంచి మొత్తం బయటకు వచ్చేట్టుగా ఆఖరికి వచ్చే దాంట్లోనే మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ లాస్ట్కి మనం వదిలిన దాంట్లో వస్తుంది. సో దాన్ని బట్టి వాళ్ళు అది ఇస్తారు. ఇచ్చిన తర్వాత దీన్ని ఛాలెంజ్ చేయడము అనేది మీరు ఏదైతే అంటున్నారో అది ప్రొసీజర్ ప్రకారంగా జరిగితే కరెక్ట్. సరే ఎర్రర్ దానిలో ఉందా, మనలో ఈ ఆ టైంలో వెళ్ళిపోయి ఒక గంట తర్వాత, అంటే ఎవ్రీ 1 hour 15-20 mg అది ఎవాపరేషన్లోనో తగ్గిపోతూ వస్తుంది. క్రానిక్ ఆల్కహాలిక్స్లో రెగ్యులర్గా తాగే వాళ్ళతో 30 mg/hour, అంటే ఆ లెక్కన మనకు ఒక 100 ఉందనుకోండి, 2-3 గంటలు కలిసిపోతే 30కి వచ్చేస్తుంది. సో లైక్ దట్. బట్ అట్ ద పాయింట్ ఆఫ్ టైం ఎంత అనేది చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ కేసులో, ఈ రెండు కేసుల్లో మీరు ఏదైతే చెప్పారో, అటు ఉస్మానియా కానీ గాంధీకి కానీ వెళ్ళి తను సర్టిఫికెట్ తను ఇండివిజువల్గా తెచ్చుకోవడంలో మెడికో లీగల్ సర్టిఫికెట్స్ ఏదైతే ఉంటాయో, దిస్ ఈజ్ అ మెడికో లీగల్ కేస్, నాట్ ఎ మెడికల్ సర్టిఫికెట్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కాదు. సో అది పోలీసు వాళ్ళ ద్వారా రిక్విజిషన్ ద్వారా తీసుకెళ్ళినప్పుడే ప్రొసీజర్, ఇండివిజువల్ అనేది ఇక్కడ కౌంట్ కాదు, కౌంట్ కాదు. సో అది తనకు తెలుసు ఎన్ని గంటల తర్వాత వెళ్ళాడు, ఆల్ చేసిన టెస్టులు నా ఉద్దేశంలో
జనరల్గా మేము ఎప్పుడైనా డ్రంకన్ కేసు, డ్రంకన్నెస్ అనే దాంట్లో పట్టుకొస్తారు. దుమ్మి జరిగినప్పుడు, కొట్లాడుకున్నప్పుడు, తాగి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు క్యాజువాలిటీకి తీసుకొచ్చి డ్రంకన్నెస్ సర్టిఫికేట్ ఇవ్వండి అని. ఎందుకంటే దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది సర్టిఫికేట్ ఇష్యూడ్ బై డాక్టర్స్. సో ఆ డ్రంకన్నెస్ అనేది అప్ టు 50 మిల్లీగ్రామ్స్ వరకు ఉన్నప్పుడు సోబర్గానే ఉంటారు. 50 to 100 మిల్లీగ్రామ్స్కి వచ్చే వరకు కొంచెం మైల్డ్ ఇంటాక్సికేషన్ ఉంటుంది. సో 100 దాటినప్పుడు మాత్రం తన ఇది వెళ్తుంది. సో అదేమో జనరల్గా ఎనీ మిగతా నేరాలకు సంబంధించి, కానీ డ్రైవింగ్కి సంబంధించి కొన్ని కొన్ని దేశాలు కొన్ని మిల్లీగ్రామ్స్ పెట్టుకున్నాయి. సో మన దేశంలో 30 మిల్లీగ్రామ్స్ అనేది ఒక లెవెల్ పెట్టుకున్నాం. అది దానివల్ల మరి ఆ రూల్ అది యుఎస్ లాంటి దాంట్లో 100 మిల్లీగ్రామ్స్ అయితే. రెడ్డన గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. మీరు అంటున్నారు, డాక్టర్ గారు చెప్తుంది ఏంటంటే పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుందండి ఆ ఇంటాక్సికేషన్ లెవెల్స్ ని, కంట్రీ టు కంట్రీ కూడా చేంజ్ అవుతుంది అంటున్నారు. మీరు కూడా అన్నారు మిషన్ టు మిషనే ఎర్రర్ ఉంటుందండి 15 ± అని. బట్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సరే, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్కి ఒక మొత్తం ఒక డ్రైవ్ ప్రోగ్రామ్ వెళ్తున్నప్పుడు ఆ బ్రీథలైజర్ని తీసుకెళ్తున్నప్పుడు దానికి సంబంధించి ఎవరన్నా ముందే ఒకసారి చెక్ చేసి మీరు ఆ డ్రైవ్ దాన్ని తీసుకెళ్తారా? దాన్ని అసలు ఎవరు అప్రూవ్ చేస్తారు? సైంటిఫికల్గా అవన్నీ ప్రూవేనా? డెఫినెట్గా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు తెప్పించిన ప్రతి మిషన్ని ఫస్ట్ వాళ్ళ కంపెనీలో ఆర్డర్ ఇచ్చేటప్పుడే దాన్ని చెక్ చేసుకుంటారండి. చెక్ చేసుకొని ఈ మిషన్ ఏది కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా రీడింగ్స్ దేంట్లో బాగొస్తాయి అని విచారించుకొని కొంచెం మంచి మిషన్లకే ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు మనం అన్ని కంపెనీలని మనం చూస్తూనే ఉంటాం. పో డాబు మనకు చూపించిన కంపెనీ ఒకటి ఉండి తర్వాత ఒక కంపెనీ అయితే మనం ఏం చేయలేము. జనరల్గా మనం ఇచ్చిన కంపెనీ, ఆర్డర్ ఇచ్చిన కంపెనీ వాళ్ళు మనకు ఇచ్చిన దాన్ని మెటీరియల్ని మనం ఒకసారి టెస్ట్ చేస్తారు. మామూలుగా టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. సో దాని ప్రకారమే అది. అంతేగాని వచ్చిన ప్రతి మిషన్ని మనుషులకి తాపి 100 ml తాపి డాక్టర్ గారు చెప్పినట్టు 1 hour లోపలనే చెక్ చేస్తారా? అదంతా జరగదండి. మామూలుగా చెక్ చేస్తారు, ఒక మిషన్ను 2 మిషన్లో చెక్ చేస్తారు, వచ్చిన మిషన్ని ఆఫీసర్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ మిషన్ని మళ్ళీ తాపి కానిస్టేబుల్కో లేకపోతే ఇంకోళ్ళకో పబ్లిక్కో తాపి 100 mg తాపి ఎవరి 1 hour చెక్ చేసి వెదర్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ లేదా అనేది జనరల్గా చేయరు, అది జరగదు. మామూలుగా అయితే ఈ మిషన్లు వచ్చినాయి ఫస్ట్లో ఒక టెస్ట్ లాంటిది, ఒక మిషన్ మీద టెస్ట్ చేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత దానిపైన డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఒకవేళ పని చేయలేదు, ఇప్పుడు మీరు చెప్పినట్టు పూర్గా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు 100 ml కాకుండా 200 ml తాగేసి పోయిన వాడిని ఊగుతూ ఉంటాడు, తూలుతూ ఉంటాడు. ఫిజికల్గా కూడా యూ కెన్ సీ పీపుల్స్ డైల్యూట్ అయి ఉంటాయి, వాడు మాట్లాడే మాటలు డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ చూసి యూ కెన్ సే ఈజీలీ ఈజ్ అ డ్రంకన్ మ్యాన్ అని. అట్లా ఉన్నా కూడా మిషన్లో రాకుండా పోతే డెఫినెట్గా తాగిన వాళ్ళు కూడా లెవెల్ దాటినా కూడా తాగలేదని వాదించే సిచ్యువేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చూస్తాం. మీరు అన్నారు ఆ టైంకి ఆ విచక్షణ కూడా కొంత కన్సిడర్ చేస్తారు. అంటే ఏ బేసిస్ మీద మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ పర్సన్ని మీరు చేస్తారండి? ఏ పాయింట్స్ని కన్సిడర్ చేస్తారు? జనరల్గా ఏముందండి, ఇప్పుడు 30 ml మన దేశంలో 30 ml పెట్టుకున్నారు, 30 points ఏదో పెట్టుకున్నారు. సో దానికి 29 వచ్చింది అనుకో బాబు నువ్వు వెళ్ళిపోరా అని పంపించేస్తారు. ఇప్పుడు 32 వచ్చింది అనుకో, 30నే వచ్చింది అనుకో, సార్ నేను నిన్న రాత్రి తాగానండి అని అంటే దాని మీద ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఉంటుంది. 30కి లోపల 29 వచ్చింది వదిలేస్తారు. లేదు 30 వచ్చింది, సార్ నేను ఎప్పుడో రాత్రి తాగాను, కావాలంటే నా బ్లడ్ తీసుకోండి అంటే అక్కడ ఉన్న ఆఫీసరు చూస్తాడు ఆ మనిషిని బట్టి. లేదు అంటే బాబు నేను ఛాలెంజ్ చేస్తే పోవే హాస్పిటల్కి పోయి చూపించుకోమంటారు. బట్ హాస్పిటల్కి పోయి ఆ బ్లడ్ శాంపుల్స్ డ్రా చేసేటప్పటికి 1 hour పడుతుంది. 1 hour పోయేటప్పటికి అది ఉన్న ఆల్కహాల్ కొంచెం ఆపరేట్ అవుతుంది. లేదు 1 liter మంచినీళ్ళు తాగాడు అనుకోండి, ఇట్ విల్ డెఫినెట్లీ గో అవే విత్ ది యూరిన్. మామూలుగా ఏమంటే స్వెట్లో పోతుంది, యూరిన్లో పోతుంది, తర్వాత బ్రీతింగ్లో పోతుంది. సో ఇన్ని విధాలుగా ఎవాపరేట్ అవుతుంది బాడీలో, ఉండదు కదా. కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి, లివర్ ఫిల్టర్ చేస్తుంది. కాబట్టి అట్లాంటి విషయాల్లో కొంచెం పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చాలా సందర్భాల్లో మీరు బాగా 200 points వచ్చినా కూడా గొడవ చేసి మేము తాగలేదు, మీ మిషనే తప్పు ఉన్న సందర్భాలు కొల్లలు ఉన్నాయి. అది దాన్ని మనం చూస్తూనే ఉంటారు కదా జనరల్గా, తాగేసి గొడవ చేస్తారు, లేకపోతే మా ఎమ్మెల్యేనో ఎంపీనో కొడుకునో బామర్దినో
లేకపోతే మేము పోలీస్ ఆఫీసర్ కొడుకునో తమ్ముండో ఏదో చెప్తా ఉంటారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్.